హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడే ఇక్కడ తుఫాన్పై ఆంధ్రప్రదేశ్లో ప్రభావంపై ఇక్కడ సమీక్షా సమావేశం అయితే నిర్వహించారు దానికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు అయితే చెప్పడం అయితే జరిగింది ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం యాస్ తుఫాన్పై అధికారులు అప్రమత్తంగా ఉండాలని మీటింగ్లో తెలియజేసిన జగన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ సమీక్షా సమావేశం అయితే నిర్వహించారు కిందలో చూసుకున్నట్లయితే యాస్ తుఫాను వాళ్ళ ఉత్పన్నమయ్యే పరిస్థితులపై సీఎం జగన్ అయితే సమీక్ష యాస్ తుఫాను వాళ్ళు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఇక్కడ అదేవిధంగా తీసుకోవాల్సిన చర్యలపై అయితే సోమవారం అయితే ఈ అయితే క్యాంప్ ఆఫీసులో సమావేశం నిర్వహించారు సీఎం జగన్ గారు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో అధికారులు అయితే అప్రమత్తం చేశామని ఇక్కడ ముఖ్యమంత్రికి అయితే అధికారులు అయితే తెలియజేశారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ ముందు జాగ్రత్తగా వారిని అంటే కోవిడ్తో ఇబ్బంది పడుతున్న ఆ ఏరియాలో ఉన్న వారందరూ కూడా ముందు జాగ్రత్తగా తరలించాల్సిన పరిస్థితి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని తెలియజేశారు అక్కడ ముఖ్యంగా ఆక్సిజన్ సిలిండర్లు ఇక్కడ రీఫిల్లింగ్ చేసే ప్లాంట్లకు సంబంధించి విద్యుత్ తంత్రం లేకుండా కూడా చూసుకోవాలని చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే ఈ సమావేశంలో తుఫాను ప్రభావం కారణంగా అవసరమైతే అవసరమైన చోట్ల ఇక్కడ ప్రజలను అయితే లోతట్టు ప్రాంతాల నుంచి తరలించి వేరే ప్రాంతాలకు కూడా పంపించాలని ఇక్కడ క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు దీనికి సంబంధించి ఇక్కడ మూడు జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది మూడు కంట్రోల్ రూమ్లు కూడా ఈయనైతే ఏర్పాటు చేశారు ప్రత్యేక అధికారులను అయితే నియమించడం కూడా జరిగింది ఎందుకంటే రేపే దీని ప్రభావం అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే ఉండనుంది ఫుల్గా సో చూశారు కదా ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట దీనికి సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని అయితే తరలించడానికి కూడా ఇక్కడ సన్నాహాలు అయితే చేస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో అయితే కంపల్సరీ లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి